కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్న వారికి పటాంజరు మండలం ఇద్రేశం వార్డు సభ్యులు బండి శంకర్ అండగా నిలిచారు. శనివారం సాయంత్రం ఇద్రేశం గ్రామంలోని ఆర్కే నగర్ లో 700 మంది నిరుపేదలకు వలస కూలీలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఇద్రేశం గ్రామంలో బట్టీలో పనిచేసే వారికి వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తెలుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. రండి ముందుకు రండి. గత నెల రోజులుగా అందరికి తెలిసిన విషయమే లాక్డౌన్ కారణంగా ఇక్కడ చూడను చాలా మంది ఈ వలస వచ్చిన కార్మికులు భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి కోసము ఏదైనా చేయాలి అని ముందుకొచ్చినాము. దాదాపు ఈరోజు 3 లక్షల ఖర్చుతోటి 40 క్వింటాల రైస్ తెప్పించామండి. అందులో 3 టన్నుల కూరగాయలు ఇవ శానిటైజర్స్ మాస్కులు అన్నీ తెప్పించి దాదాపు 700 మందికి అందించాము. ఈరోజు ఇక ఆర్కేవన్ కాలనీ వాసులు కూడా రాత్రి పగలు శ్రమించి ఇవన్నీ ప్యాక్ చేయడానికి వాళ్ళు ముందు అడుగేశారు. వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక ఊర్ల నుంచి యువత కూడా అందరూ ముందుకు వస్తున్నారండి. అన్నం వండుకొచ్చైనా ఇస్తున్నారు, పులిహోర చేసి అయినా ఇస్తున్నారు. వాళ్ళకు కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రభుత్వ పరంగా చేసే పథకాలు కూడా దగ్గరుండి కొంతమందికి డబ్బులు పడలేదని అలాంటి సమస్యలు చెప్తున్నారు. అవి కూడా ఒక 30 మంది ఉన్నారు. 1500 రూపాయలు ఇంకా పడలేదని అది కూడా కలెక్షన్ చేసి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లాము. నెల రోజులు ఆల్రెడీ గడిచిపోయింది. రోజు కూలీ చేసుకుంటా కానీ పుట్టగడవని కూలీలు ఎంతోమంది ఉన్నారు. ఇంద్రేశంలో ఈ కన్స్ట్రక్షన్లో చాలా జరుగుతున్నాయి కాబట్టి వాళ్లకు తినడానికి కొద్దిగా ఇబ్బంది ఉందని మేము గ్రహించి మేము నరేంద్ర మోడీ గారిని ప్లస్ కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని డైనామిక్ లీడర్ వైపాలరెడ్డి గారి స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమాన్ని రైసు వెజిటేబుల్స్ శానిటైజరు మాస్కులు వీటిని అందరికీ 700 మందికి మేము ఈరోజు ప్రజెంట్ చేయడం కలిగింది. సర్పంచ్ గారు నేను ప్లస్ ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఆర్కేవన్ కాలనీ వాళ్ళ అందరి శ్రమదానంతో విజయవంతంగా 750 మందికి ఈరోజు పంచడం జరిగింది. అందరూ ఇంకా నెల రోజులైనా సరే మాకు చేతనైనంత వరకు మేము మళ్ళీ మేము సహాయం చేస్తూనే ఉంటాము. కరోనాను అడ్డుకోవడానికి సహాయశక్తులు ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటాం.